రాజకీయం అంటే ఒక బిజినెస్ అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, రాజేంద్ర గారు రాజకీయాలని వ్యాపారం చేసి పడేశారు. అయితే 1951 ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వ్యాపారం నడుస్తుంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చి వ్యాపారం మొదలు పెట్టారని నేను చెప్పడానికి సిద్ధంగా లేను. అయితే దీన్ని ఒక కొత్త కోణంలోకి తీసుకెళ్లిపోయిన ఘనమైన చరిత్ర మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకో తెలుసా, మొట్టమొదటిసారిగా పీకే అనేటువంటి ఒక స్ట్రాటజిస్ట్ని పెట్టి, అసలు రాజకీయాల్లో క్వాలిఫికేషన్ లేని రాజకీయాల్లో, ప్రజలకి నిజాయితీగా సేవ చేసే రాజకీయాల్లో, ప్రజలకి నియమబద్ధంగా వాళ్లతోటి నిజాయితీగా ఉండవలసిన రాజకీయాల్లో ఒక స్ట్రాటజీని ఫిక్స్ చేసి, కొన్ని వందల కోట్ల రూపాయలతోటి ఒక స్ట్రాటజిస్ట్ని తీసుకొచ్చి, ఎప్పుడు పాదయాత్ర చేయాలి, ఎక్కడ పాదయాత్ర చేయాలి, ఎలా ఎమోషనల్ కనెక్టివిటీ తీసుకురావాలి, ఎలా ప్రజలను మెప్పి పెట్టాలి, ప్రజలను ఏ విధంగా మనం మెస్మరైజ్ చేయాలి, వాళ్ళని రాజకీయాల్లోపు మనం ఏ విధంగా వాళ్ళ దగ్గర ఒక సింపథెటిక్ వేలో పనిచేసి ఈ రాష్ట్రంలో లేకపోతే ఒక అత్యున్నతమైనటువంటి అధికారంలోకి రావాలని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో స్ట్రాటజిస్ట్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదవిని ప్రవేశపెట్టినటువంటి ఘనమైన చరిత్ర కలిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు మీకు స్ట్రాటజిస్ట్ అవసరం? మీరు నిజమైనటువంటి నిజాయితీ పరులు అయితే ఈరోజు స్ట్రాటజిస్ట్ మీకు అవసరమా? వందల కోట్ల రూపాయలతోటి వ్యాపారం చేయటం అవసరమా? మీరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు ఉన్నటువంటి ఎమోషనల్ కనెక్టివిటీని ఆసరాగా తీసుకొని, ప్రజలకు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి లీనియంట్ వ్యూని, వారికి ఉన్నటువంటి అసమానతల్ని, వారిలో ఉన్నటువంటి వీక్నెసెస్ని మీరు స్ట్రాటజీగా తీసుకొని ఒక స్ట్రాటజిస్ట్ని పెట్టి రాజకీయాలని పొల్యూట్ చేసి, రాజకీయాలని బిజినెస్ చేసినటువంటి ఘనమైన చరిత్ర మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. నేను ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి పార్టీ నాయకులను అడుగుతున్నా, అయ్యా మీరు ఏ కాన్సెప్ట్లో అయితే ఈరోజు కోడికత్తి దాడి జరిగి ఎయిర్పోర్ట్లో మీ మీద దాడి జరిగిందో, ఆ దాడిలో ఉన్నటువంటి కేసు ఈ రోజు వరకు ఎందుకు కోర్టులోకి విచారణ రాలేదు? దాని మీద మీరు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు అయినా ఎందుకు దాన్ని మీరు విచారణలోకి తీసుకురాలేదు? దీనికి సమాధానం చెప్పగలరా? నేను అంటున్నా, ఈ రాష్ట్ర ప్రజలు కేవలం ప్రజలను ఎమోషనల్ కనెక్టివిటీలోకి తీసుకెళ్లడానికి, మీ మీద ఒక సింపథెటిక్ వేలో తీసుకెళ్లడానికి ఇది అది అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా? అలాంటి ప్రయత్నం చేయబట్టే అది ఈరోజు మూలన పడిపోయిందా? ఈ కాన్సెప్ట్లో భాగంగానే జరిగినటువంటి మర్డర్ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ మర్డర్ జరిగిన మరుక్షణమే రాజేంద్ర గారు, నేను ఒక మాట చెప్తున్నాను, ఒక యాంకర్గా మీరు, ఒక పార్టిసిపెంట్గా నేను, అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు ఒక మాట మాట్లాడాము అంటే, ఒక సాధారణమైన వ్యక్తులుగా, అంటే మనకి ఏ పదవైనా రాజ్యాంగబద్ధమైన పదవులు లేవు, ఒక సాధారణ వ్యక్తులుగా మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే దేర్ షుడ్ హ్యావ్ సమ్ బేసెస్. వితౌట్ బేసెస్ మనం ఈవెన్ సాధారణ వ్యక్తులు కూడా మాట్లాడు, ఒక సాధారణమైన వ్యక్తులు కూడా మాట్లాడడం వితౌట్ బేసెస్. ఈరోజు మనం ఇక్కడ చర్చ చేస్తున్నామంటే అవినాష్ రెడ్డి గారి పేరు రాజకీయ కోణంలో ఈ హత్య జరిగింది అని చార్జ్ షీట్లో ఉంది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ చర్చ చేయగలుగుతున్నాం. ఎస్, వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ హియర్ ఇట్ షుడ్ హ్యావ్ సమ్ బేసెస్ అండ్ వీఆర్ డిస్కసింగ్ హియర్. కానీ ఏ బేసిస్ ఉందని మీరు నారా వారి రక్త చరిత్రని తెల్లవారి ఒక బ్యానర్ హెడ్డింగ్ చేశారు మీరు? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దట్? వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అ స్టేట్మెంట్ ఆఫ్ హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్? వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ కడప? చెప్పండి. ఈరోజు సిబిఐ ఈస్ టేకింగ్ డిఫరెంట్ వ్యూ. అంటే మీరు రాజకీయ పరమైనటువంటి హత్యలను కూడా మీ పొలిటికల్ అకౌంట్లో వేసుకోవటానికి పీకే ఆడిన స్ట్రాటజీనా ఇది? ఒక నిండు ప్రాణం, మీ ఇంట్లో నిండు ప్రాణం. రాజేంద్ర గారు ఎంత దుర్మార్గం అంటే, నిజంగా సిబిఐ చార్జ్ షీట్లో కనుక చెప్పిన అంశాలే కరెక్ట్ అయితే, రాజకీయాలని ఒక కొత్త కోణంలోకి తీసుకెళ్లినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ వైసీపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు వారి యొక్క చరిత్రకి ఇది ఒక కొత్త అధ్యాయం. ఎందుకో తెలుసా, ఇప్పటి వరకు రాజకీయాల్లో ప్రత్యర్థులను మాత్రమే చంపారు. ప్రత్యర్థులను చంపి, ప్రత్యర్థులు ఎదురు తిరుగుతున్నారని చంపి రాజకీయాల్లో ముందుకెళ్లిన వాతావరణం చూసాం. కానీ మొట్టమొదటిసారిగా మన పార్టీలో మన కుటుంబ సభ్యులను చంపుకొని ప్రజలను ఎమోషనల్ కనెక్టివిటీలోకి తీసుకొని వెళ్ళి సింపతి గెయిన్ చేసే రాజకీయాలకి తెరలేపినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మర్డర్ కేసుగా ఈ కేసు నిలబడబోతుంది. ఇది రాజకీయాలకి మంచిది కాదు, అత్యున్నతమైనటువంటి రాజకీయాలకు మంచిది కాదు. రాజేంద్ర గారు, నా బాధంతా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, ఒక వ్యక్తి చని మరణాన్ని కూడా రాజకీయం చేసి, ఒక వ్యక్తి మరణాన్ని రాజకీయం చేసి, ఒక స్ట్రాటజీని తీసుకొచ్చి ప్రజల యొక్క ఎమోషనల్ కనెక్టివిటీ తోటి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మంచి చేశారనేటువంటి ఒక స్ట్రాటజీని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో 151 సీట్లు సంపాదించినటువంటి మీరు ప్రజల అభిమానాన్ని మానిపులేట్ చేస్తున్నారా అనే ఒకటి బాధ, ప్రజలు మానిపులేట్ అవుతున్నారనేటువంటి బాధ, నిజమైనటువంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి రావటం లేదనేది ఒక బాధ. మర్డర్ కేసుల్ని, రేప్ కేసుల్ని, మన కుటుంబ సభ్యులను కూడా చంపుకొని ప్రజల్ని ఒక ఎమోషనల్ కనెక్టివిటీలో మీకున్న 100 కోట్ల రూపాయలు పెట్టి మీకున్నటువంటి లెగసీని పట్టుకొని మీరు 100 కోట్లతోటి రాజకీయంతో ప్రజలను మోసం చేస్తే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది? ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళాలి? రేపొత్తున ఇది ఇంకౌట్ అవుతుంది. రేపొత్తున నన్ను చంపుతారు, మిమ్మల్ని చంపుతారు, రాజకీయ పార్టీలో అధికార పక్షంలో వాళ్ళని చంపుతారు. చంపేసేసి ఇది వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు. ఇది ఈ హత్య రాజకీయాలు. రాజేంద్ర గారు ప్లీజ్ హలో మీ 1 మోర్ మినిట్ ఐ కంక్లూడ్. ఈ హత్య రాజకీయాలతోటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఒక అత్యున్నతమైనటువంటి మాజీ చీఫ్ మినిస్టర్ తమ్ముణ్ణి, ఆయన ఎన్నో పదవులు అలంకరించిన, ఆయన సౌమ్యుడ, ఆయన ఫ్యాక్షనిస్ట, ఎక్స్ వై జెడ్, ఐ డోంట్ వాంట్ ఇట్ టు గోయింగ్ టు దట్ ఫ్యాక్ట్. ఆయన ఎవరైనా సరే ఒక ప్రాణం, రాజ్యాంగం బ్రతికే హక్కు ఇచ్చినటువంటి ప్రాణం, ఆ ప్రాణాన్ని తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఆ ప్రాణాన్ని తీసి మళ్ళీ దాన్ని ప్రతిపక్ష నాయకుల మీద నెట్టి దాని మీద బ్యానర్ హెడ్డింగ్లేసి అది గుండెపోటుతో చనిపోయినారని చెప్పి ప్రజలను మీరు మబ్బి పెట్టి మీరు గెలిచి ఈరోజు మరలా సిబిఐ మీద ఎదురుదారి దిగుతారా? ఇదా రాజకీయం అంటే? ఇదా మీ సత్యత పాలిటిక్స్ అంటే?